హైదరాబాద్ మాదాపూర్లోని హాస్టల్స్ లో ఫుడ్ సేఫ్టీ కమిషన్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు సింధు జడ్డు ఉమెన్స్ హాస్టల్, ఓం శ్రీ సాయి నందా డీలక్స్ మెన్ హాస్టల్, తనుశ్రీ గ్రాండ్ ఉమెన్స్ హాస్టల్, ఓం శ్రీ సాయి నందా మెన్స్ అండ్ ఉమెన్స్ హాస్టల్, ఎస్ఆర్ లేడీస్ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఎఫ్ఎస్ ఎస్సీఐ లైసెన్స్ లేకుండా హాస్టల్స్ నడుపుతున్నట్లు గుర్తించారు. అలాగే హాస్టల్స్ లో గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించారు. అపరిశుభ్రత వాతావరణంలో కిచెన్ నడుపుతున్నట్లు గమనించారు. చిలుము పట్టిన దోశ ప్యాన్లు, కుళ్లిన కూరగాయలు సైతం బయటపడ్డాయి. ఇక దీంతో హాస్టల్ యాజమాన్యంపై అధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ కమిషన్ ఆధ్వర్యంలో అయితే హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో కూడా ఆహారానికి సంబంధించినటువంటి హాస్టల్సే కానీ హోటల్స్ పైన అయితే దాడులు కొనసాగుతూ ఉన్నాయి. మనం చూడవచ్చు, గత 2.5 నెలలుగా కొనసాగుతున్నటువంటి ఈ దాడుల్లో అయితే తొలి దశలో అయితే సుమారుగా 150 హోటళ్ల మీద దాడులు నిర్వహించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్తో పాటు బాయ్స్ హాస్టల్ అన్నిటిపైన కూడా రైడ్స్ నిర్వహిస్తున్నారు. మనం ప్రస్తుతం హైదరాబాద్లోని మాదాపూర్ వినాయక్ నగర్లో ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్స్ వద్ద అయితే ఉన్నాం. చూడవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సుమారు 6 గర్ల్స్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో అయితే ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు పాటించేటువంటి అంశంలో అయితే పూర్తి స్థాయిలో అధికారులు ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ కానీ అదేవిధంగా ఇక్కడ విద్యార్థులకు ఎలాంటి అరకొర ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చేయాల్సినటువంటి చర్యలన్నిటిపైన కూడా వారు ఆరా తీయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే కిచెన్ ఉంటుందో కిచెన్ కూడా నీట్గా ఉంచుకోవడంతో పాటు వాళ్ళు ఈ యొక్క ఆహారానికి సంబంధించినటువంటి వాడేటువంటి ఏదైతే ఉంటాయో ముడి సరుకులు అన్నీ కూడా ఇటు ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ గ్రేడ్ సేఫ్టీ స్టాండర్డ్కి సంబంధించినవి ఉన్నాయా లేదా అంటూ కూడా చెక్ చేయడం జరిగింది. కొన్ని కొన్ని హాస్టళ్లలో ఏదైతే ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి వాటిని కూడా గుర్తించడం జరిగింది. వారికి పెనాల్టీ విధించేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నిర్వాహకులకు అయితే వాళ్ళు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మనం ముఖ్యంగా చూడవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ అన్నీ కూడా అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ గర్ల్స్ హాస్టల్స్ అయితే సుమారు ఇక్కడ చాలా హాస్టల్స్ ఉంటాయి మాదాపూర్ పరిధిలో. అయితే ఇక్కడ నిన్న నిర్వహించినటువంటి దాడిలో అయితే ఇదే కాలనీకి సంబంధించినటువంటి వినాయక నగర్లో అయితే పూర్తి స్థాయిలో 6 నుంచి 7 హాస్టల్స్ని అయితే వారు విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా వాళ్ళు గమనించడం జరిగింది. అంటే ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఫుడ్లో నాణ్యత కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రెమిసెస్ను కూడా క్లీన్గా ఉంచడం వంటి అన్ని అంశాలపైన కూడా ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు అయితే వారి దాడుల్లో గుర్తించడం జరిగింది. ఇక్కడ కొంత కిచెన్లో అక్కడ ఏదైతే ఇక్కడ కిచెన్లో క్లీనింగ్ లేనటువంటి వాళ్లకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది సంవత్సరాలుగా అయితే దాడులకు కొంచెం దూరంగా ఉన్నాయని చెప్పవచ్చు. కానీ ఇటీవల ఫుడ్ సేఫ్టీ కమిషన్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా అయితే పూర్తి స్థాయిలో ప్రతి తినుబండారులకు సంబంధించినటువంటి ఏవైనా కూడా ఇటు హోటల్స్ కానీ అదేవిధంగా హాస్టల్స్ కానీ వీటన్నిటిపైన కూడా దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఎస్ఆర్ లేడీస్ హాస్టలే కానీ అదేవిధంగా సింధు జడ్డు డిలక్స్ మహిళా డిలక్స్ హాస్టలే కానీ శ్రీ వినాయక డిలక్స్ హాస్టల్ కానీ శ్రీ వెంకటేశ్వర డిలక్స్ హాస్టల్ వంటివి కూడా సుమారు 6 హాస్టల్స్లో అయితే నిన్న తనిఖీలు నిర్వహించినటువంటి అధికారులు ప్రతిరోజు కూడా ఒక్కో ప్రాంతాన్ని ఎంచుకొని అయితే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ తనిఖీల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ హాస్టల్స్లో అయితే ఏదైతే ఫుడ్ ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ తీసుకోవడంతో పాటు అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ నుంచి కూడా అనుమతి పొందాలి, ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అనుమతులు ఉన్నట్లయితేనే వాళ్ళు ఖచ్చితంగా హాస్టల్స్ నిర్వహించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో అయితే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ లైసెన్స్లను పొంది తద్వారా ఎఫ్ఎస్ఎస్ఐ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ సంబంధించినటువంటి నియమ నిబంధనలకు లోబడైతే హాస్టల్స్ని నిర్వహించాలని కూడా వారు ఇక్కడ నిర్వాహకులకు అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా కొంతవరకు ఏదైతే ఫుడ్కి సంబంధించినటువంటి హాస్టల్లో ఉండడం కారణంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి కిచెన్లను కూడా నీట్గా ఉంచుకోవాలని కూడా వాళ్ళు తెలపడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా వాళ్ళు తీసుకున్నటువంటి డబ్బులు ఏదైనప్పటికీ కూడా వాళ్ళకు విద్యార్థులకు ఇచ్చేటువంటి సేఫ్టీ కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్కి సంబంధించినటువంటి క్లీనింగ్ కానీ అదేవిధంగా వాటిలో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించినటువంటి నిబంధనలకు అనుగుణంగా ఉండాలంటూ కూడా వారి యొక్క దాడుల్లో ఇక్కడ వారికి తెలపడం జరిగింది. ఎవరైతే నియమ నిబంధనలు పాటించారో వారికి నోటీసులను కూడా ఇవ్వడం జరిగింది. ఈ దాడులు అనేటివి మనం చూసాం ఎన్నికల కోడ్లో ప్రారంభమైనప్పటికీ కూడా ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి హాస్టల్స్ కానీ అదేవిధంగా హోటల్స్ పైన కూడా రానున్న రోజుల్లో దాడులు నిర్వహించినట్లయితే ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.